హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ కేసీఆర్ గారి పైన సిబిఐని ప్రయోగించబోతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ అంటే సిబిఐతో పాటు ఈడీ కూడా వస్తుంది అంటున్నారు మరి ఎవరు ప్రయోగించబోతున్నారు ఏ కేసులో ఇరికించబోతున్నారు సార్ యా ఇప్పుడు మనం దేశంలో చూస్తుంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కూడా అరెస్టులు చేసి జైల్లో పెట్టించే ధోరణి కనబడుతుంది గతంలో కూడా చూసాము మన లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గరను చూస్తున్నాము అంతకుముందు జయలలిత దాని తర్వాత శశికళ ఇప్పుడు ఇక్కడ మన మన నిన్న చెప్పుకున్నాం మనం జార్ఖండ్లో హేమంత్ సురేన్ అతన్ని అరెస్ట్ చేశారు తర్వాత ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ కిషోడి అతను జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఈయన మీద కూడా దాదాపు ఐదు సార్లు ఇప్పటికీ ఈడీ నోటీసులు ఇచ్చింది కేజ్రీవాల్ మీద కూడా సో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతాడని చెబుతున్నారు సో ఈ కాంటెక్స్లో కేసీఆర్ మీద ఇప్పటివరకు ఎందుకు కేసులు పెట్టలేదంటే ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్తో కొట్లాడుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ బీజేపీకి ప్రధాన ఎనిమిది కాబట్టి కేసీఆర్ని స్పేర్ చేశారు కానీ ఇప్పుడు స్ట్రాటజీ మారిందని చెప్తున్నారు లేదంటే ఇంతకుముందే కవితను కూడా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కవిత ఈడీ కేసులో లెక్కర్ కేసులో ఇరుక్కొని ఈడీ ఆమెకి అనేక సార్లు నోటీసులు ఇచ్చింది అరెస్ట్ చేస్తారని కూడా అన్నారు బట్ ఈడీ అంత అగ్రెసివ్గా కవిత విషయం వెళ్ళట్లేదు ఇప్పుడు ప్లాన్ మారిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి మోడీనే సపోర్ట్ చేస్తున్నాడని చెప్తున్నారు అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడ అగ్రెసివ్గా వెళ్ళగలుగుతున్నాడంటే మోడీ హెడ్ అన్న చెప్పాడు అంటే మోడీ యొక్క తెలంగాణలో వాళ్ళ ప్రయారిటీస్ మారింది ఇప్పుడు కేసీఆర్ వీక్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని దెబ్బ కొట్టేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే కేసీఆర్ ప్లేస్ లేక ముందు బీజేపీ వస్తే తర్వాత రేవంత్ రెడ్డి వేళ సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్న ధోరణి బీజేపీలో ఉంది అందుకని మొన్న ఢిల్లీ వెళ్ళి కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డికి కే మోడీ ఈ ఈ విధంగా నువ్వు ముందుకెళ్ళి నేను నీ వెంటుంటానని భరోసా ఇచ్చినట్టుగా చెప్తున్నారు అందుకనే అక్కడ నుంచి వచ్చినాక అగ్రెసివ్గా వెళ్తున్నాడు మనం ఆల్రెడీ చూసాము రకరకాల కేసులు ముందుకు వస్తున్నాయి విజిలెన్స్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు సో ఈ కాంటాక్స్లో కొత్తగా ఒక కేసు ఏమి వచ్చిందంటే సోమేష్ కుమార్ది సోమేష్ కుమార్ గతంలో సీఎస్గా పనిచేస్తాడు కేసీఆర్కి చాలా క్లోజ్ కేసీఆర్కి అతను అంటే అంత ఇష్టం అంటే ఆంధ్రప్రదేశ్కి అతన్ని అలాట్ చేసినా కూడా పంపించలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కుదరనప్పుడు రిజైన్ చేసేసి వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చి అడ్వైజర్గా చేరాడు అడ్వైజర్గా కేసీఆర్ తీసుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి రకరకాల పద్ధతిలో ఇతన్ని నడు కమ్ముకుంటున్నాడు కేసీఆర్ని ఒకటేమో కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఆల్రెడీ సింగిల్ జడ్జి మీద విచారణకి స్టార్ట్ అవుతోంది రెండవది ఇప్పుడు ఈ సోమేష్ కుమార్ అంటే ముఖ్యంగా హైదరాబాదు డెవలప్ చేసాం డెవలప్ చేసాం అని ఏదైతే కేటీఆర్ వీళ్ళు చెప్తున్నారు ఈ డెవలప్మెంట్ వెనక కంప్లీట్గా అవినీతి ఉంది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ మన శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టరు వంద కోట్ల పైన దొరికాయని చెప్తున్నారు నాలుగు వందల కోట్లు ఆస్తుంది అన్నది చెప్తున్నారు సో అట్లాగే ఇప్పుడు ఇంకొక ముగ్గురు మీద సోమేష్ కుమారు అరవింద్ కుమారు నవీన్ మిట్టల్ రజత్ కుమార్ ఈ నలుగురి మీద సిబిఐకి ఆదేశిస్తున్నట్టుగా చెబుతున్నారు అందుకని ముందుగా యాక్షన్ ఫార్ యాంటీ కరప్షన్ కన్వీ అనే ఒక ఆర్గనైజేషన్ కన్వీనర్ సడన్గా రంగంలోకి వచ్చాడు ఇతను రోజులు మనకు ఎక్కడా కనబడలే సడన్గా వచ్చి అతని పేరు శ్రీకాంత్ నేత సో తను వచ్చి ఇప్పుడు సిబిఐకి ఈడీకి లెటర్లు రాశాడు వీళ్ళ మీద ఎంక్వైరీ జరపండి అని మామూలుగా వంద కోట్లకు పైన ఉంటే ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది ముఖ్యంగా అందులో మనీ లాండరింగ్ ఉంటే ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది ఈడీ అయితే పిఎంఎల్ఏ కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి ఈడీ అండ్ సిబిఐని రంగంలోకి దించేట్టుగా ప్లాన్ చేస్తున్నారు సో వీళ్ళు నలుగురు మీద ఈడీ అంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అడిగినట్టు కాకుండా అంటే కక్ష తీర్చుకుంటున్నట్టు కనబడకుండా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్ కక్ష తీర్చుకున్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి నేను చేయలేదు అన్నట్టుగా ఒక ఆర్గనైజేషన్ తరఫున ఒక ట్ర పెట్టి తను ఇండైరెక్ట్గా చేద్దాం అనేది ఒక ప్లాన్తో వీళ్ళు వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ మీడియా పెద్ద ఎత్తున కక్ష తీర్చుకుంటున్నాడు అనేది అంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది సో సోమేష్ కుమార్ ఆల్రెడీ మనం చూస్తే చెప్పుకున్నాము అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఇరవై ఐదు ఎకరాలు అదేంటంటే ఫార్మా సిటీ రాబోతుందని ముందే ఇతనికి తెలిసిపోయి ఎందుకంటే అతను సీఎస్గా ఉన్నాడు కాబట్టి ఫార్మా సిటీ ఎక్కడికో వస్తుందో దానికి ఒక కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు పాయింట్ నైన్ ఏకర్సు ల్యాండు రెండున్నర లక్షల ఎకరా చొప్పున భార్య జ్ఞానముద్ర పేరుతో కొన్నారు అనేది ప్రధానమైన ఆరోపణ అది కాకుండా వాళ్ళ బంధువుల పేరుతో నూట ఇరవై ఐదు ఎకరాలు కూడా కొన్నారు అంటే ముందే ఫార్మా సిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్స్ కొంటే మన రేట్లు పెరుగుతాయి అన్న దీంతో ఇది ఒక రకమైన ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు దీన్ని అంటే ఇప్పుడు చంద్రబాబు మీద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా ఇదే ముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడికి రావాలో ముందు ప్లాన్ చేసుకొని అక్కడ ముందు ల్యాండ్స్ కొనుక్కొని అది చేయడం అట్లాగే అమరావతిని ఎక్కడ పెట్టబోతున్నామో ముందే చెప్పేసి సో తన మనుషుల దగ్గర ల్యాండ్ కొనిచ్చడం ఈ కుంభకోణమే అక్కడ జరిగిందనేది ఆరోపిస్తున్నారు అంతకుముందు ఇక్కడ కూడా హైటెక్ సిటీ అప్పుడు కూడా హైటెక్ సిటీ ఎక్కడ రాబోతుందని తన మనుషులకి అందరికీ చెప్పి ఇక్కడ మురళీమోహన్ కావచ్చు నార్నే ఎస్టేట్లు కావచ్చు వీళ్ళు పెద్ద ఎత్తున ఎకరాల ఎకరాలు కొన్నాక అక్కడ హైటెక్ సిటీని అనౌన్స్ చేశారనేది ఒక ఆరోపణ చంద్రబాబు మీద ఇప్పుడు అదే ఆరోపణ సోమేష్ కుమార్ మీద ఉంది అట్లాగే అరవింద్ కుమార్ మన ఫార్ములా రేస్ ఫార్ములా వన్ రేస్కి సంబంధించి ఆల్రెడీ వచ్చింది ఇతని మీద అట్లాగే నవీన్ మిట్టలు రజత్ కుమార్ వీళ్ళందరూ కూడా బీహార్ మొఠా అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి విపరీతంగా వీళ్ళ మీద ఆరోపణ చేశాడు సో సోమేష్ కుమార్ నాయకత్వంలో ఒక బీహార్ గ్యాంగ్ ఇక్కడ దిగి అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడుతుంది మేము వస్తే సోమేష్ కుమార్ని ఏళ్ళు జైల్లో పెట్టిస్తానని కూడా రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడాడు సో దానికి అనుగుణంగానే పావులు కదిపి సో ఈ మెల్లగా సిబిఐని ఈడీని రంగంలోకి దించి మెల్లగా కేసీఆర్ మీదకి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది అంటే మనం త్వరలోనే కేసీఆర్ మీద సిబిఐ విచారణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు మోడీ ఎందుకు ఈ వైపు లేదంటే ఇతను కాంగ్రెస్తో గొడవ పడుతున్నాడు కదా కాంగ్రెస్కి దెబ్బ కొడితే బాగుంటుంది తెలంగాణలో కాంగ్రెస్ రాకూడదని అనుకున్నారు బట్ కాంగ్రెస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వీక్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని కొట్టేస్తే ఆ ప్లేస్లోకి బీజేపీ వస్తుంది అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది బలంగా ఏర్పడుతుంది అనేది మోడీ మారిన వ్యూహంగా చెప్తున్నారు అందుకని ఈడీని మన సిబిఐని ఇక్కడ ప్రయోగించి కేసీఆర్ని దెబ్బ కొట్టగలిగితే ఎన్నికలకు ముందే ఈ లోక్సభ ఎన్నికల్లోనే బాగా వీక్ చేయగలిగితే ఆ ప్లేస్లోకి బీజేపీ రావచ్చు అప్పుడు ఏంటంటే ఇది నేషనల్ లెవెల్లో జరిగే ఎన్నికలు కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న నెరేటివ్ని బలంగా జనంలోకి తీసుకెళ్లొచ్చు అప్పుడు మోడీ ఫ్యాక్టరీ ఇక్కడ పనిచేస్తుంది ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ అనే విధంగానే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మోడీ ఫ్యాక్టరీ పనిచేసినప్పుడు తెలంగాణలో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది మోడీ ప్లాన్ అని చెప్తున్నారు సో ఆ కాంటెక్స్లో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రధాన శత్రువు కేసీఆర్ఏ మోడీకి కూడా ప్రధాన శత్రువు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ని దెబ్బ కొట్టడం ఈజీ అనేది రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే దెబ్బ కొట్టగలిగితే తనకి ఐదేళ్ళు ఎదురుండదు అనేది కూడా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు దాని తర్వాత కూడా తను ఒక బలమైన నాయకుడిగా తెలంగాణలో ఏర్పడచ్చు ఎందుకంటే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు కేటీఆర్ హరీష్ రావులే బలంగా ఉంటారు అప్పటికి వాళ్ళని అంత డీల్ చేయడం ఎందుకంటే స్ట్రాటజీలు వ్యూహాలు వేసేదంతా కూడా కేసీఆర్ అందుకని ఇప్పుడైతే కేసీఆర్ బలహీనంగా కూడా ఉన్నాడు ఆయన మొన్న ఎమ్మెల్యేలతో ఎంపీలతో సమావేశమైనప్పుడు కూడా ఎప్పుడు మనం అలాంటి కేసీఆర్ని చూడలేదు ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యేలకి మీరు వెళ్ళి రేవంత్ రెడ్డిని మంత్రుల్ని రహస్యంగా కలవకండి ఏదన్నా మీ నియోజకవర్గ ఇష్యూలు ఉంటే ఓపెన్గానే వెళ్ళి అందరూ ఉన్నప్పుడే ఇవ్వండి లేదంటే అనవసరంగా ఇది వస్తుందా అని చెప్తున్నాడు అంటే నిజానికి అలాగా ఎమ్మెల్యేలు ఆయనకి తెలియకుండా వెళ్ళి కలిసే పరిస్థితి గతంలో లేదు అంత కంట్రోల్లో ఉండేది కేసీఆర్కి అలాంటిది ఇప్పుడు ఆయన ధిక్కరించి వాళ్ళని కలిసినా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలే కనీసం వాళ్ళని ఎందుకు గెలిచారు మీరు అని అడిగే పరిస్థితి లేదు కేసీఆర్కి అటువంటి ఒక బలహీనమైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది సో దీని నుంచి ఇదే అదునుగా కేసీఆర్ మీద సిబిఐని ఈడీని ప్రయోగించాలనేది మోడీ రేవంత్ రెడ్డిలో జాయింట్ యాక్షన్ జరగబోతుంది అనేది మనం చెప్పచ్చు